वेलकम टू आरोग्य मस्त यूट्यूब चैनल नेनु मी डॉक्टर अशोकवर्धन रेड्डी ई रोजु मी मुंदुकु तीसुकोच्चिन सब्जेक्ट कोंदरु चिन्न पिल्ललु रात्रि पूट ऊकोकने एडुस्तुंटारु कारणं मनकु तेलवदु कडुपु नोस्तुंदा ఇంకేమన్నా ప్రాబ్లం ఉందా అనేది మనకు అర్థం కాదు. ఎందుకంటే వాళ్ళు చెప్పలేరు, మాటలు కూడా ఉండవు మాట్లాడడానికి, వాళ్ళ భాష చెప్పడానికి. అప్పుడు మనం కంగారు పడిపోయి హాస్పిటల్కి తీసుకెళ్ళడము, లేదంటే ఏదన్నా పెద్దవారు ఉంటే ఏదన్నా చిన్న చిట్కాల ద్వారా కూడా బయటికి తిప్పడము అలాగా చేస్తూ ఉంటారు. అలా పిల్లలు ఊరికే కానీ రోజు కూడా తరచుగా ఏడుస్తుంటే నేను చెప్పే మీకు దాదాపు ఒక మూడు చిట్కాలు చెప్తాను నేను. ఈ మూడు చిట్కాలు చేయండి. పిల్లలు తరచూ ఏడుస్తున్నా, ఏదో ఒకటి బాధల్లో ఇబ్బంది పడుతున్నా, అనారోగ్య సమస్యలు ఉన్నా, ఇది ఒకటి చేయండి. మీరు లక్ష్మీ గవ్వలు అనేటివి కొన్ని పచారీ షాపుల్లో దొరుకుతాయి. అవి పసుపు కలర్లో ఉంటాయి. ఆ లక్ష్మీ గవ్వలు తీసుకొచ్చి దానికి సూదితో రంధ్రం పెట్టి ఎర్ర రంగు దారము పెట్టి అది మెడలో వేసేయండి దండలాగా. లక్ష్మీ గవ్వను తీసుకొచ్చి ఎర్ర దారం పెట్టి మెడలో వేసేదానివల్ల ఎవరైతే పిల్లలకు తరచుగా అనారోగ్య సమస్యలు వస్తున్నాయో ఇలా ఏడ్చుతుంటారో తగ్గిపోతుంది. రెండవది అతి మధురం అనేది ఉంటుంది, దీన్ని ఎస్టి మధుకము కూడా అంటారు. ఆ అతి మధురం పొడి ఆయుర్వేదిక్ స్టోర్లో దొరుకుతుంది. దాన్ని తీసుకొచ్చి కొద్దిగా పిల్లలకు చిగుళ్ళ మీద రాయడం వలన దంతాలు రాకపోయినా, కొందరు నెలల బేబీస్ ఉన్నప్పుడు పళ్ళు రాకపోయినా చిగుళ్ళ దగ్గర, తర్వాత పళ్ళు వచ్చిన తర్వాత చిగుళ్ళ మీద కానీ రాత్రిపూట కానీ మీరు కానీ రుద్దారంటే వాళ్ళు రాత్రి ఏడవకుండా ఉంటారు. ఇక మూడో చిట్కా, ఉసిరికాయ, తానికాయ, కరక్కాయ. ఈ ఉసిరి కరక్క తానికాయ కరక్కాయని త్రిఫలాలు అంటారు. వీటి పొడి, పిప్పల పొడి సమభాగాలుగా తీసుకోండి. ఉదాహరణకు కరక్కాయ 10 గ్రాములు, తానికాయ 10 గ్రాములు, ఉసిరికాయ 10 గ్రాములు, పిప్పలు 10 గ్రాములు సమభాగాలుగా తీసుకొని నిల్వ ఉంచుకొని దాన్ని రెండు చిటికల మూతాదిగా నెయ్యితో కానీ తేనెతో కానీ, పిల్లలు ఏది ఇష్టపడతారో దేంట్లో తీసుకుంటారో మీరు నెయ్యిలోనే కలిపి ఇచ్చేయచ్చు. తేనెలోనే రెండు చిటికలు దాంట్లో వేసి ముద్దలాగేసి నాలుగుకి నాలుగు పిచ్చేసేయండి, లేదా చిన్న ముద్దలాగా చేసేసి లోపల వేసేసేయండి వాళ్ళు నాలుగు కానీ మారం చేస్తే కనుక. ఈ యొక్క మూడు యోగాలు, ఏదైతే లక్ష్మీ గవ్వ ఉన్నదో దానికి రంధ్రం వేసి ఎర్రదారం వేసి మెడలో కట్టడం వలన తగ్గుతుంది. అతి మధురం అనేది, ఎస్టి మధుకం అనేది రాత్రిపూట చిగుర్ల మీద రుద్దడం వలన ఏడుపు ఆపేస్తారు. మూడవది ఉసిరికాయ, కరక్కాయ, తానికాయ, పిప్పళ్ళు ఈ యొక్క చూర్ణం సమభాగాలుగా తీసుకొని రెండు చిటికల మోతాదుగా దీనిని రోజు కూడా రెండు పూటలు ఇవ్వండి. మీరు ఉదయము సాయంత్రం రెండు పూటలు కూడా దీన్ని ఇస్తూ దానివల్ల రాత్రుల్లో ఏడవడము, మారం చేయడం అనేది తగ్గిపోతుంది. ఈ యోగాలు చేయండి, చాలా అద్భుతమైనవండి. వీటిల్లో ఏ ఒక్కటి చేసినా కూడా తగ్గుతుంది. ఈ గవ్వద మాత్రం వేయండి. అన్ని పిల్లలకు, చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకందరికీ చాలా అద్భుతమైన యోగం ఇది. దీంతోపాటు ఒకటి మీకు చిట్కా చెప్తున్నా నేను. అది చిట్కా ఏమంటే, నేడు వేసవకాలము, మనకు వడదెబ్బ తగులుతుందని భయం ఉంటుంది. మీరు ఏం చేస్తారంటే, మేము రైస్ వండేటప్పుడు కుక్కర్లో కాకుండా ఓపెన్గా ఉన్న పాత్రలో పెట్టేటప్పుడు అన్నం ఉడుకుతుంటుంది. ఉడుకుతున్నప్పుడు పైన వాటర్ ఉంటుంది అన్నమాట, పైన వచ్చే వాటరు, దాన్ని కొద్దిగా వంచుకొని ఒక కప్ అంత కొద్దిగా తీసుకొని దానిలో ఒక రెండు చిటికలు ఉప్పు కలుపుకొని ఆ యొక్క వాటర్ తాగేదానివల్ల మీకు వడదెబ్బ తగలకుండా సేఫ్టీగా ఇంటికి రావచ్చు. బియ్యం ఉడుకుతున్న పైన గంజి, అంటే పూర్తిగా వంచిన తర్వాత గంజి కాదు, ఉడుకుతున్నప్పుడే వాటర్ వాటర్గా ఉంటుంది పైది, దాన్ని ఒక కప్పు తీసుకొని దానిలో రెండు చిటికలు ఉప్పు కలుపుకొని సేవించడం వల్ల వడదెబ్బ తగలకుండా మిమ్మల్ని కాపాడుతుంది.
రెండోది ఉల్లిపాయ ఒకటి మీడియం సైజ్ ఒకటి మీ జేబులో పెట్టుకొని వెళ్ళండి. ఇది తీసుకొని వెళ్ళే దానివల్ల కూడా మీ దగ్గర ఉన్న దానివల్ల మీకు వడదెబ్బ తగలకండి ఈ సమ్మర్లో హాయిగా రావచ్చు. ఇది చేసుకొని లాభం పొందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మీ అశోక్.